డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి. నౌ వాట్ హ్యాస్ హ్యాపన్ ఇస్ దట్ గవర్నమెంట్ డిఎస్సి 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th March నుండి 30th April వరకు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 472,000 మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్ ఓన్లీ. దాంట్లో ఎక్కువ మంది పోస్ట్పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హాస్ నౌ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసాము. సిఎస్ గారి ఈ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. 4 వీక్స్ 1 మంత్ గ్యాప్ నుంచి చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతమైతే 30th March నుంచి 30th April వరకు చేస్తారు. వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మై ఇంటెన్షన్ ఇదే, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్,